Chinnashankaram Peta Mandalam Jankarai Chandapur Gramhalalo PSCS Chairman Srinivas Reddy Adwaryamlo Erpatu Chesina Danyam Konugolu Kendralanu Raitu Samanvaya Samiti Mandala Convener Lakshmaredi Prarambhincharu Anantaram Ayana Matladutu Telangana Rashtra Prabhutvam Erpatayyaka Raitula Kosam Enno Sankshema Pathakalu Pravesapettadam Jarigindani Ade Vidhanga Raitulu Dalalulanu Nammi Mosapovadani Uddeshamto Danyam Konugolu Kendralu Prarambhinchadam Jarugutundani Telipaaru A Grade Danyaniki Quintalku 1888 Rupayalu B Grade రకానికి 1868 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, జంగాయి సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, చందాపూర్ సర్పంచ్ రమ, మాజీ సర్పంచ్ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందాం ప్రతి పట్ల గింజ కూడా పట్ల వాళ్ళకి ఇవ్వకుండా తరారులా చెల్లకపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయమైన ధర నిర్ణయించిన ధర ఏ గ్రేడ్ వాళ్ళకి 1888 రూపాయలు ఏ గ్రేడ్కు 1868 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏమో సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ ప్రకారమే మనం ఈరోజు ఇక్కడ నిర్ణయం జరిగింది. అంటే మనకు అధికారిక అనధికారిక సమాచారం ప్రకారం మనకు అయితే కేసీఆర్ గారు మనకు సన్నబడ్డ అయితే బి గ్రేడ్ వాళ్లకు ధర ఎక్కువ అని చెప్పడం జరిగిందో అది ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా మరి 200 రూపాయలు 250 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. బియ్యంతోనే వంట చేసి పెట్టాలనేది మరి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబడి తప్పకుండా అమలు చేస్తారని వాళ్ళు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.